వైసీపీ హటావో అంటూ టీడీపీ మైనారిటీ నాయకులు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. పలమనేరు స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైనారిటీ నాయకులు కాజా మాట్లాడుతూ గుంటూరు జిల్లా తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద తెలుగుదేశం పార్టీ మైనారిటీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేసిన సంఘటన దారుణమన్నారు. మైనారిటీలు లేకుంటే ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఏర్పడేది కాదన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయి అన్నారు. అందరికీ నమస్కారము. అస్సలాము అలైకుం. నిన్నటి రోజు గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం తుమ్మల చెరువు టోల్ ప్లాజా దగ్గర షేక్ సైదా అనే వ్యక్తి పైన ఈ వైసీపీ గుండాలు ఈ వైసీపీ రౌడీలు ఒక ముస్లిం మైనారిటీ పైన ఇంత కిరాతకంగా ఇంత దౌర్జన్యంగా అతని పైన దాడి చేశారంటే వీళ్ళకి ఏమనాలి? వీళ్ళు చేస్తున్న ఈ అరాచకాలకి రాష్ట్రమంతా చూస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు మీ ఓటు బ్యాంకుగా ముస్లిం నాయకులు కావాలి, ముస్లింల ఓట్లు కావాలి, కానీ ముస్లింల పైన దాడిని మాత్రం మీకు పట్టడం లేదు. ఈరోజు ఇది ఒకటే కాదు, మొన్న కడప కానీ నంద్యాల కానీ కర్నూలు కానీ చెప్పుకుంటూ పోతే ఈరోజు ముస్లింల ఓట్లు పైన ఈ ప్రభుత్వం నడుస్తున్నది. ముస్లింల కన్నా రివర్స్ అయితే తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టకథలు ఉండవు. మీకు ముస్లింల ఓట్లు కావాలి, ముస్లింల దౌర్జన్యాల పైన అడిగే నాయకులు లేడా? అయ్యా ముస్లింలారా, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 90 మంది ముస్లింలు ఉన్నారు, 90% ఉన్నారు. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేశారు. ఈరోజు ఈ దాడుల్ని మీరెందుకు ఖండించడం లేదు? నేను అడుగుతున్న పార్టీలకు అతీతంగా ఈరోజు తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఎలక్షన్ అప్పుడే ఓట్లు, ఎలక్షన్